నమస్తే వెల్కమ్ టు మ్యాప్ టీవీ ఫేస్ టు ఫేస్ ఈరోజు మన గెస్ట్ బత్తుల సోమయ్య తెలంగాణ ఇంటి పార్టీ ప్రధాన కార్యదర్శి నమస్తే సోమయ్య గారు నమస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో సుదీర్ఘకాలం పనిచేశారు కేసీఆర్తో కూడా కలిసి పనిచేశారు ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి ఖమ్మం జైల్లో కూడా మీరు ఉన్నారు ఎందుకు కేసీఆర్తో దూరమయ్యారు మీరు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్లు నిధులు ఉద్యోగాల మీద ఆయన ఇచ్చేటువంటి ఉపన్యాసాలకి ఆయన చెప్పేటువంటి వాస్తవ పరిస్థితులకి ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు దాదాపుగా డెబ్భై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అని చెప్పి ఆయన వివరంగా తెలంగాణ ప్రజానీకానికి విద్యార్థులకి అందరికీ బోధించేవాడు దానికి ఆనాటికే మేము కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబం మాది మా తాతగారైనా మా తండ్రి అయినా నేనైనా చాలా కాలం కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాం ఆ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి కేసీఆర్ చెప్పే అన్ని కూడా వాస్తవాలు అని చెప్పని నమ్మాను నేను నేను ఆనాటికే సిపిఐ ఏఐటిసిలో పనిచేస్తున్నాను నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఖమ్మం జిల్లా ఏఐటీసీ వన్ ఆఫ్ ది సెక్రటరీగా పనిచేస్తున్నాను ఆ ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి కార్మికుల్ని అక్కడ ఉన్నటువంటి నాకున్న వ్యక్తిగత సంబంధాలు వాళ్ళందరినీ తీసుకొని దాదాపుగా రెండు వేల ఏడు జనవరిలో నేను తెలంగాణ భవన్కి వచ్చి కేసీఆర్ గారి సమక్షంలో దాదాపు వెయ్యి మందిని తీసుకొని వచ్చి నేను జాయిన్ అయినా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తక్షణమే ఆ సంవత్సరమే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కపిలబాయి దిలీప్ కుమార్ గారిని ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కేసీఆర్ గారు బరిలో నిలబెట్టారు ఆయన విజయం కోసం నా బృందం నా మిత్రులు ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరితోని కలిసి పనిచేసి ఆయన్ని గెలిపించుకోగలిగాను ఆనాడు మా శ్రమని మా క్రమశిక్షణని మా కమిట్మెంట్ని చూసి కేసీఆర్ గారు ఆయన ఆదేశాల మేరకే ఖమ్మం టౌన్ అధ్యక్షుడిగా నన్ను ప్రకటించాడు ఆ తర్వాత వెంటనే రాష్ట్ర కార్యదర్శి కూడా నియమించాడు తెలంగాణ ఉద్యమం దాదాపు ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాలకి ఖమ్మంలో ఉన్నటువంటి సిటీలో ఉన్న అన్ని డివిజన్లకు కూడా మేము తీసుకుపోయినాం వ్యాప్తి చెందించినాం బ్రహ్మాండంగా పనిచేసినాం ఉద్యమాన్ని ఊవ్వెత్తున లేపినాం కేసీఆర్తో కలిసి బాగా పనిచేసాం ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుని పల్లెబాట కానీ ఇంకా ఇతరతర కార్యక్రమాలన్నిట్లో కూడా పల్లెనిద్ర పల్లెబాట రాస్తారోకోలు ధర్నాలు అన్నీ చేసాం అన్నిట్లో పాల్గొన్నాం కేసుల్లో ఇరుక్కున్నాం పోలీస్ స్టేషన్లో పడ్డాం ఎన్నో కేసుల్లో రైలు రోకో రాస్తా రోకోలు అన్నీ చేసాం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కేసీఆర్ తీసపోయాడు రాష్ట్రాన్ని సాధించాం ఆనాడు దాదాపు పన్నెండు వందల మంది ఉస్మాని యూనివర్సిటీ పిల్లలు యువకులు విద్యార్థులు అందరూ కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు సకల జనులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు సకల జనుల సమ్మె సాగరాహారం మిలియన్ మార్చ్ అన్నీ కూడా ఈ క్రమంలోనే నన్ను పాలేరు కాన్స్టిట్యూన్సీగా ఖమ్మం జిల్లాలో నియమించాడు కేసీఆర్ గారే స్వయంగా ఆయనతో కలిసి చాలా సన్నిహితంగా నేను నాతో పాటు నా మిత్రులు తల్లు వెంకటేశ్వరరావు గారు ఇంకా చాలామంది అబ్దుల్ నబీ గారు వాళ్ళందరూ ఉన్నారు మేము అందరం కలిసి కూడా కేసీఆర్తో పాటు అరెస్ట్ అయినాం ఖమ్మం జైల్లో ఉన్నాం ఆ తర్వాత ఆయన నిరాహార దీక్షతోని కేంద్రం దిగొచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఆ విధంగా ఆత్మ బలిదానాల మీద పోరాటాల మీద ఎన్నో కేసులు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో రాష్ట్రం సిద్ధించటమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మా మీద కేసులు పెట్టినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానీ నామ్మ నాగేశ్వరరావు కానీ బాలస లక్ష్మీనారాయణ కానీ తెలంగాణ ద్రోహులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ గారు మంత్రి పదవులు ఇచ్చి ఎంపీలను చేసింది వాళ్ళని ఎమ్మెల్యేలను చేసింది వాళ్ళని వాళ్ళు మామూలు అణచివేయటం అవమానించటం అది భరించలేక మేము కేసీఆర్ నుంచి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా తెలంగాణలో పలు పార్టీలు పుట్టుకొచ్చాయి అందులో కోదండరామ్ ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి చెరుకు సుధాకర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటి పార్టీ జిట్టా బాలకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన యువ తెలంగాణ పార్టీ ఇలా ఉద్యమకారులు అందరు కలిసి తలో పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమిస్తున్నారు ఎందుకు ఉద్యమకారుల పార్టీలంతా ఏకతాటిపైకి ఎందుకు రాలేకపోతున్నాయి కేసీఆర్ యొక్క బలం ఏంటంటే కేసీఆర్ ఉద్యమ అమరవీరుల ఆశయాలను కానీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకి తెలంగాణ ప్రభుత్వాన్ని నడపట్లేదు వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆకాంక్షల్ని తుంగలో దొక్కాడు కేసీఆర్ అందుకోసమే ఉద్యమకారులందరూ కూడా బయటకు వచ్చారు ఎన్ఐఏ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ చెరుకు సుధాకర్ గారైనా లేకపోతే డాక్టర్ గోపీనాథ్ గారైనా లేకపోతే ఈ రామ్ గారైనా జిట్ట బాలకృష్ణారెడ్డి గారైనా మీరు అడిగిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారైనా సరే ఉద్యమంలో సిన్సియర్గా క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు వీళ్ళు ఏ ఆశయాలు ఆకాంక్షల కోసమైతే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వేలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించేంత వరకు నిరంతరం పోరాటం చేశారో ఆ విధంగా సిద్ధించినటువంటి రాష్ట్ర ఫలాలు తెలంగాణ ప్రజలకు అందట్లేదు అని చెప్పని ఈ నాయకులందరూ బయటకు వచ్చారు బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా ఐక్యతగా ఒక యూనిట్గా ఒక కమిట్మెంట్గా కనుక ఒకటే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఉంటే కేసీఆర్ బండారం ఎప్పుడో బయటపడేది కేసీఆర్ని ఎప్పుడో గద్దె దించేవాళ్ళు లేదా కేసీఆర్ని గాల్లో పెట్టేవాళ్ళు మేధావులైనటువంటి ఉద్యమకారులైనటువంటి కోదండరామ్ గారైనా చెరుకు సుధాకర్ గారైనా జిఠ బాలకృష్ణారెడ్డి గారైనా లేదా ఈ డాక్టర్స్ విజయరామారావు గారైనా గోపీనాథ్ గారైనా వీళ్ళందరూ కలిసి ఒక ఒక ఆలోచన చేసి ఉంటే బాగుండేది తెలంగాణ ప్రజలకి ఈ ఫలాలన్నీ కూడా అందేయి కేసీఆర్ గాల్లో నడిచేవాడు ఇంత అనిచివేత అనేది ఉండేది కాదు ద్రోహులకి పదవులు వచ్చిండేవి కావు వీళ్ళు యూనిట్గా లేకపోవటం వల్ల మొన్న మీకు ఉదాహరణ చెప్తాను మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముప్పై శాతం అధికార పార్టీ కేసీఆర్కు వచ్చినాయి రెడ్డి గారు ఎమ్మెల్సీగా గతంలో గెలిపిస్తే ఏనాడైనా కానీ స్థానిక మూడు జిల్లాలకు సంబంధించిన ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి రెడ్డి గారు ఆ స్థానిక సమస్యల మీద ఏనాడు శాసనమండలిలో ప్రశ్నించిన పాపన పోలేదా అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ రెండోసారి గెలిచిండు అంటే ఈ నాయకుల బలహీనత వీళ్ళ కోఆర్డినేషన్ లేకపోవడం ఉద్యమ నాయకులకి ఎవరి వేదిక వాళ్ళు పెట్టుకొని విడివిడిగా పోటీ చేయటం వల్ల వీరి బలహీనతే కేసీఆర్కి బలం చేకూరుస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే తెలంగాణ ఫలాలు తెలంగాణ ప్రజలకు దక్కాలి తెలంగాణ ఉద్యోగులు ఉద్యోగాలు ఈ నిరుద్యోగులకు దక్కాలి అని అంటే ఈ ఉద్యమ నాయకులు అందరూ కూడా కలిసి ఒక వేదిక ఏర్పాటు చేస్తే కేసీఆర్ ఖచ్చితంగా దిగిపోతాడు ఈ ఫలాలు తెలంగాణ ప్రజలకు దక్తాయని చెప్పని మేము కోరుకుంటున్నాం వీళ్ళందరూ కూడా ఏకంగా కావాలని చెప్పని మేము ఆకాంక్షిస్తున్నాం ప్రార్థిస్తున్నాం వేడుకుంటున్నాం వాళ్ళని గత ఎన్నికల్లో మహాకూటమిలో మీ పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉంది ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అలాంటి ప్రయత్నాలు మళ్ళీ ఏమైనా చేయబోతున్నారా మహాకూటమిలో అన్ని రాజకీయ పార్టీలు కలిసినాయి దాంట్లో ఎన్నికల్లోకి వెళ్ళారు పక్కాగా అన్ని పార్టీలకి ఇచ్చినట్టుగానే ఇంటి పార్టీకి కూడా నెక్కడికల్ సీట్ని డాక్టర్ చెరుకు సుధాకర్ గారు కేటాయించారు అనౌన్స్ చేసింది పార్టీ కూడా లాస్ట్ మూమెంట్ వచ్చేటప్పటికీ నిర్ణయం మార్చుకొని వాళ్ళు ద్రోహం చేశారు దానివల్ల దాని ఫలితాలు కూడా వేరే విధంగా వచ్చినాయి కాబట్టి అయినప్పటికీ కూడా మేము తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ పలాల కోసం తెలంగాణ ప్రజల కోసం ఉద్యమకారుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం మేము ఈ ఉద్యమకారులందరూ కూడా ఏకమయ్యి మళ్ళీ మాతో కలిసి వచ్చే అటువంటి ఉద్యమశక్తులన్నిటినీ కలుపుకొని రాజకీయ పార్టీలని కలుపుకొని వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి ఒక కమిట్మెంట్గా ఒక వేదికగా ఏర్పడి ఒక ప్లాన్ పక్క ప్లాన్తోనే కనుక వెళ్తే కేసీఆర్ని ఖచ్చితంగా గద్దె దించగలుగుతాం అని చెప్పని మేము కోరుకుంటున్నాం మేము ఆ దిశగానే మా ప్రయాణాలు మా అడుగులు కూడా వేస్తున్నాం మేము పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా మార్పులు ఉంటాయంటారా రేవంత్ రెడ్డి కాస్త ఉద్యమ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాస్త దూకుడుగా దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ ఉద్యమకారుల పట్ల కూడా కాస్త సానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ తెలంగాణ ద్రోహుల్ని ఏ విధంగానైతే తీసుకొచ్చి మంత్రి పదవుల్లో అందలం ఎక్కించి అణచివేతకి గురి చేస్తున్నాడో దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం మీద సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది ఉత్తమ కుమార్ రెడ్డి కంటే కూడా రేవంత్ రెడ్డికి కాస్త యూత్ ఫాలోయింగ్ ఉంది అవగాహన ఉంది ఒక జోస్ నింపే అటువంటి వ్యక్తి అని చెప్పని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు వాళ్ళ పార్టీ కూడా భావించింది హైకమాండ్ ఆ దూరదృష్టితోనే రేవంత్ రెడ్డి నియమించారు అని చెప్పని మేము భావిస్తున్నాం అట్లాగే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల సానుకూలంగా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఉద్యమకారుల సమస్యల మీద అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తాడు కాబట్టి కలిసి వస్తే రేవంత్ రెడ్డి గారితో కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తాడని చెప్పని మేము అనుకుంటున్నాం మాకైతే మంచి అభిప్రాయమే ఉంది రేవంత్ రెడ్డి నియామకం పట్ల తెలంగాణలో కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి అందులో సర్మిలు ఏర్పాటు చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒకటి ఉద్యమ నాయకులుగా మీరు దీన్ని ఎలా చూస్తారు తెలంగాణ చరిత్ర చూస్తే చాలా గొప్పది తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి కూడా తెలంగాణ ఉద్యమం చూసుకున్న చరిత్ర చరిత్రకి ఎక్కినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు పోరాటాలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణని ఎట్లా పరిపాలించాలనేది గతంలో కూడా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలనే అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు డెబ్బై సంవత్సరాల నుంచి వారి పెత్తనం వల్ల నీళ్ళు నిధులు నియామకాలు లూటీ చేయబడుతున్నాయి అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తోనే సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది దాంట్లో భాగంగానే ఆంధ్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే దాంట్లో అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు కేసీఆర్ తప్పు చేయడం వల్లనే ఇవాళ ఇలాంటి పార్టీలన్నీ పుట్టుకొస్తున్నాయి ఇలాంటి నాయకులందరూ కూడా మళ్ళీ పొలిమెర దాటి ఇక్కడికి ప్రవేశం అనేది కేసీఆర్ పొరపాటు వల్లనే ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేరా ఆ శక్తి ఆ సామర్థ్యం ఆ దూరదృష్టి ఆ బలము అన్నీ ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి యూత్కి కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఆ ఆలోచనలు అన్నీ ఉన్నాయి వాళ్ళ అవసరం లేదుగా వాళ్ళు రావడానికి కారణం కేసీఆర్ఏ కారణం కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్తారు ప్రాంతం ఇతర వాళ్ళు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు తరలించాలి అని ప్రాంతం వాడే కనుక లూటీ చేస్తే ప్రాంతంలో పాతదేసి వాడిని పూడ్చిపెట్టాలని చెప్పని కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పారు కేసీఆర్ గారు ద్రోహం చేస్తున్నాడని చెప్పి పరాయి వాళ్ళ నాయకత్వాన్ని కోరుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ ప్రజలకు లేదు తెలంగాణలో నెంబర్ వన్ సైంటిస్టులు ఉన్నారు నెంబర్ వన్ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు తెలంగాణని బాగు చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు తప్ప కేసీఆర్ మీద కోపంతో పక్క రాష్ట్రం నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా అంగీకరించరు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడ పరిపాలించుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉన్నాయి వాళ్ళ నాయకత్వం అవసరం లేదు తెలంగాణలో ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి దీనికి పరిష్కార మార్గాలుగా మీరు మీ పార్టీ ఏం సూచించబోతుంది కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించింది తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ కానీ కాకితీయ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు మా రాష్ట్రం మాకు వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా బతుకులు బాగుంటాయి మేము ఖచ్చితంగా స్టాండ్ అవుతాము అనే ఉద్దేశంతోనే ఉద్యమంలో పాల్గొన్నారు ప్రాణత్యాగం చేశారు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఏడు సంవత్సరాల్లో నోటిఫికేషన్లు వేయడం మళ్ళీ వాటిని ఏదో ఒక రకంగా హైకోర్టులో మళ్ళీ తనే పిటిషన్ లేపించి వాటిని ఆప్ చేయించడం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యోగ నియామకాలు జరిగినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది నిన్నగాక మొన్న కూడా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు యాభై వేల ఉద్యోగాలు చేస్తా అన్నాడు ఎన్నికలు అన్నాడు కూడా నాలుగు నెలలు అయింది నోటిఫికేషన్ లేదు మళ్ళీ ఆ ప్రస్తావన అనేది లేదు కేసీఆర్ మొత్తం అబద్ధాలే కేసీఆర్ అన్ని అబద్ధాలే కేసీఆర్ దించితే తప్ప లేకపోతే ఆ ఉద్యోగాలు మూడు లక్షల ఉద్యోగాలు నియమించడం అనేది జరగని పని ఆ స్థానంలో మళ్ళీ ఉద్యమకారులు వస్తేనే ఈ ఉద్యోగ నియామకాలు అనేవి జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం గీత కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్తుంది కానీ మీరు తరచూ అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు అసలు మీ డిమాండ్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఏడు సంవత్సరాలు అయింది కేసీఆర్ వచ్చినప్పటి నుండి గీత కార్మికులకి ఏం సంక్షేమ ఫలాలు తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారి ఆయంలో గీత కార్పొరేషన్ ఉండేది ఆ కార్పొరేషన్ ఉండగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో దానికి నిధులు కేటాయించేవాళ్ళు తాడుచి వనాలని ఈత చెట్లని తాడు చెట్లని పెంచేవాళ్ళు ఆ విధంగా గీత వృత్తి దినదినం అభివృద్ధి జరిగేది ఆ రాజశేఖర్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి గీత కార్పొరేషన్ని మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు పునరుద్ధరించాలని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి గారి హాయంలో కానీ రోసయ్య గారి హయంలో కానీ మళ్ళీ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కొత్త ముఖ్యమంత్రి వచ్చిన కేసీఆర్ గారి హయంలో కూడా ఇప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ఆ కార్పొరేషన్ని పునరుద్ధరించట్లేదు గీత కార్మికులకు లోన్లు ఇవ్వట్లేదు గీత కార్మికుల వృత్తికి రక్షణ లేదు కనీసం ఆ చెట్లెక్కే యంత్రాలు తీసుకొచ్చి ఏమన్నా గుజరాత్లో కానీ మద్రాసులో కానీ చెట్లెక్కే యంత్రాలు ఉన్నాయి ఆ యంత్రాలను సబ్సిడీ మీద గీత కార్మికులకి సప్లై చేయమన్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు కేసీఆర్ దగ్గర కనీసం ఒక్కొక్క కార్మికుడు రోజుకి ఐదు ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు కావడి మోస్తాడు భుజాలు పోతున్నాయి మోకాలలో గుజ్జరిగిపోతుంది కనీసం టూ వీలర్స్ ఏమన్నా కానీ మోపెళ్ళు ఏమన్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు గీత కార్మికులకి ఆయన ఏదో ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ అంటున్నాడు చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చేది ఏంది అది కూడా ఓ పద్ధతి లేదు ఒక సిస్టమ్ అనేది లేదు గీత కార్మికుడు చెట్టు మీదకెళ్ళిబడి పిట్టల్లాగా రాలిపోతున్నారు చెట్టు మీదకెళ్ళి పడ్డ తర్వాత వికలాంగుడు అయిన తర్వాత కాలో చెయ్యో ఎరిగితే ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేస్తే అది కూడా వస్తే వస్తుంది లేకపోతే రాదు కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా సరే మొండి వైఖరి అనేది విడనాడాలి గీత కార్మికుల పట్ల ఖచ్చితంగా గీత కార్పొరేషన్ని పునరుద్ధరించాలి దానికి ఐదు వందల కోట్లు దానికి బడ్జెట్ కేటాయించాలి గీత కార్మికులకి ఖచ్చితంగా మోపేట్స్ ఇవ్వాలి ఖచ్చితంగా చెట్లకి యంత్రాలు ఇవ్వాలి అప్పుడు మాత్రమే గీత కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పని మేము భావిస్తున్నాం వాటి కోసం ఎంత కాలమైనా మేము పోరాటం చేస్తాం సాధించుకుంటాం తెలంగాణ ఉద్యమకారుల్లో ఈటల రాజేందర్ ఒకరు ఇటీవల జరిగిన ఈటల ఎపిసోడ్ను మీరు ఎలా చూస్తారు ఈటల రాజేందర్ గారితో మేము కూడా సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం చాలా మంచి వ్యక్తి ఆయన ఏడు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు చాలామంది ఉద్యమకారులకు అన్యాయం జరిగింది ఆయనకు తెలుసు ఇన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన ఎవరెవరినైతే కేసీఆర్ వాడుకొని కరియాపాకులాగా బయటికి నెట్టేసిండో ఈటల గారికి కూడా తెలుసు మమ్మల్ని ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాకి బాగా వచ్చేవాళ్ళు నాకు బాగా తెలుసు ఈటల రాజేందర్ గారు ఎన్నో సమస్యలు నేను తీసుకెళ్ళాను ఆయన సానుకూలంగా బోధకాలు వ్యాధిగ్రస్తుల విషయం అయితే చెక్ డ్యాముల గురించి అయితే అక్కడ భక్తరామదాస్ ప్రాజెక్టు గురించి ఇవన్నీ కూడా నేను ఇచ్చాను ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆ సీఎంఓ కార్యదర్శి ఉండే స్మిత సబర్వాల్ గారు వీళ్ళందరూ కూడా నాకు బాగానే హెల్ప్ చేశారు అవన్నీ కూడా సీఎం దగ్గర పెట్టడానికి నాకు అవకాశం కల్పించారు అందుకే వారికి నేను చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అట్లాగే ఈటల రాజేందర్ గారికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సుదీర్ఘకాలం అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని కూడా ఈరోజు ఆల నరేంద్ర గారిని విజయశాంతి గారిని అట్లాగని రాజ వీళ్ళందరికీ ఎట్లయితే అన్యాయం చేసి కేసీఆర్ గారు బయటికి పంపించిండో అందులో భాగంగా ఈటల రాజేందర్ గారిని కూడా బయటికి పంపించిందని చెప్పని మేము అనుకున్నాము ఆయనకి ఉద్యమకారులంతా కూడా సపోర్ట్ ఇచ్చారు ప్రారంభ దశలో ఆ తర్వాత కొద్ది రోజులకి ఉద్యమకారులందరిని ఏకం చేసి ఈ ఉద్యమ పార్టీలన్నింటినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక మంచి ఉద్యమ సంస్థని ఉద్యమ వేదికను ఏర్పాటు చేస్తాడు ఉద్యమకారులకు ఒక అండగా ఉంటాడని చెప్పని తెలంగాణ సమాజం అంతా కూడా భావించింది మేధావులు కూడా భావించారు అట్లా మేమంతా ఆశపడ్డాం అమరవీరుల ఆశయాల కోసం ఉద్యమకారులకు జరుగుతున్న నష్టం గురించి ఉద్యమకారుల గురించి ఈటల రాజేందర్ గారు ఒక మరియు వృక్షంలాగా నీడనిస్తాడు ఇలా సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తాడు అని చెప్పని అందరూ కూడా ఆశపడ్డారు కానీ ఆ ఆశలన్నీ అడి ఆశలు చేసిండి ఈటల రాజేందర్ గారు ఆయన చక్కగా మరి ఆయన వ్యక్తిగత కేసుల గురించా ఆయన మీద వచ్చే అటువంటి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికా లేకపోతే ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడానికో తెలియదు కానీ పోయి బీజేపీ పార్టీలో ఆయన చేరటం జరిగింది దానివల్ల మేమందరం కూడా డిజప్పాయింట్ అయినాం తెలంగాణ సమాజం అంతా కూడా చాలా బాధతో ఉన్నాం మేము ఉద్యమకారులంతా కూడా చాలా బాధతో ఉన్నారు మేము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ఈటల రాజేందర్ గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాతో కలిసి ఉంటే మాకు బలం చేకూరేది మా సమస్యలు పరిష్కారం అయ్యేది ఈ ఉద్యమ సమస్యలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చేది కేసీఆర్ని ఎదుర్కోవడానికి మాకు బలం చేకూరేదని చెప్పని అనుకున్నాం కానీ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగానే కేసీఆర్ ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి పోవడం అనేది మాత్రం మేము భరించలేకపోతున్నాం బాధపడుతున్నాం మేము అది జీర్ణించుకోలేకపోతున్నాం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మీరు ఉద్యమిస్తున్నారు మీ పార్టీ ఉద్యమిస్తుంది అసలు మీ డిమాండ్స్ ఏంటి ఇవాళ సుదీర్ఘకాలంగా తెలంగాణ ఉద్యమం చేసి ఆ ఉద్యమకారుల మీద కేసులు పెట్టినటువంటి వ్యక్తులు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు విలాసాలు మొత్తం వాళ్ళే మేం త్యాగాలు మాయి భోగాలు వాళ్ళే కనీసం ఉద్యమకారుడికి కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ ఫలాలలో పథకాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పొందలేనటువంటి పరిస్థితికి నెట్టబడుతున్నారు ఉద్యమకారులు ఒక చిన్న లోన్ కూడా పొందలేని పరిస్థితి ఒక ఉద్యోగం కూడా పొందలేనటువంటి పరిస్థితి ఎర్రబల్లి దయాకర్ రావు గారు లాగను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాగాను పట్నం మహేందర్ రెడ్డి గారు లాగను తీగల కృష్ణారెడ్డి గారు లాగాను తుమ్మల నాగేశ్వరావు గారు లాగాను నామ నాగేశ్వరరావు గారు లాగను ఎంపీలు కావాలి మంత్రులు కావాలని చెప్పని ఉద్యమకారులు కోరుకోవట్లేదు చివరికి విసిగిపోయారు కేసీఆర్ గారి పాలనలో విసిగిపోయారు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు వీధిన పడ్డారు ఆకలితోనే అలమటిస్తున్నారు చివరికి ఆ ఉద్యమ స్ఫూర్తి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఇవాళ మాలాంటి వాళ్ళు కానీ మేము ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని కేసీఆర్ గారికి ఏమాత్రం నీతి నిజాయితీ ధర్మం చీము నెత్తులు ఉన్నా సరే ఆ పలాలు కనీసం అందటం కోసం అవి వీళ్ళు పొందటం కోసం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఛత్తీస్గఢ్లో ఎట్లనైతే ఉద్యమకారులకి ఇంత గౌరవ వేతనం ఇస్తున్నారు పదివేలు ఇరవై వేలు అట్లా ఒక వేతనం ఇవ్వాలని వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలని వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలని వాళ్ళకి ఒక కార్డు హెల్త్ కార్డు అయినా ఇష్యూ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం ఇక లాస్ట్కి చివరిగా ఉద్యమకారుల పరిస్థితి కేసీఆర్ వల్ల ఆ విధంగా నెట్టివేయబడ్డది కనీసం వాళ్ళనైనా మానవత దృష్టితోని కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు మేలుకో నువ్వు ఎన్న ఎంతకాలం ఇన్ని అబద్ధాలు చెప్తావు ఇంత మాయమాటలు చెప్తావు నువ్వన్నీ కూడా ఖజానాన్ని ఖాళీ చేస్తున్నావు ఈ తెలంగాణ ఫలాలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ కానీ పదవులన్నీ కానీ నువ్వు ఉన్న వాళ్ళకే కట్టబెడుతున్నావు ద్రోహులకే కట్టబెడుతున్నావు ద్రోహులతోనే ఇవాళ పాలన మొత్తం నడుస్తున్నది కానీ ఉద్యమకారుల కనీస సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వాళ్ళకి మినిమం దక్కుతాయని అని చెప్పని మేము కోరుకుంటున్నాం కేసీఆర్ని కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సమయ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రం ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్ మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో ఫేస్ టు ఫేస్లో కలుసుకుందాం నమస్తే